రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని బాలాపూర్ పెద్ద చెరువులో ఈ రోజు చేప పిల్లలను వదిలిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, గిరి ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేపలు మనకు సరిపోకున్నట్టయితే కూడా మరి మేయర్ గారు, మేము కార్పొరేటర్లను కలిసి బాలాపూర్కి సంబంధించిన వాళ్ళందరం కూడా ఒకవేళ ఇంకేమైనా మీకు సాయం చేయడానికైనా కూడా మరి మా తరఫుకి వెళ్ళి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి కావచ్చు, లేకపోతే ఇంకే విధంగానైనా సాయం చేయడానికి సిద్ధం ఉంటాం. అది మీరు ఆ చెరువుకు సంబంధించిన వాళ్ళు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ విషయాన్ని పరిశోధించి ఆలోచన చేసి ఆ విషయం మా దృష్టి తీసుకొస్తే కూడా ఇంకేమైనా సాయం చేయడానికి కూడా మేము సిద్ధమనే విషయం చూస్తూ చాలా జాగ్రత్తగా చెరువును చూసుకొని మరియు వాటిని పెంచి వాటితో మనం డెవలప్ అయినాము అనే ఒక సంకేతం ప్రజలకు ఇచ్చినప్పుడు మాత్రమే ఇంకా వేరే అవకాశాలు కూడా ప్రజలు వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం అవి తీసుకున్నాము అని కాకుండా దాని ద్వారా డెవలప్ అయిన పద్ధతిని కూడా మనం ప్రతి సంవత్సరం చూపించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఇతరులు కూడా ప్రభావం చాలా సంవత్సరాల నుంచి చెరువులు ఎండిపోయి బీటలు వారిన సందర్భాలు చూసినాము. మరి 2 సంవత్సరాల నుంచి విపరీతంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు బాగా నిండుకుండల్లాగా మారిపోయి మత్స్యకారులకి ఏదైతే జీవనోపాధి ఉందో చేపలను పట్టుకోవడం, పెంచడం, వాటిని అమ్మడం, దాని తద్వారా వచ్చిన వాటి ద్వారా కుటుంబాన్ని పోషించడము, వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ చేపలని వదిలే కార్యక్రమాన్ని ఈరోజు గౌరవనీయులు పెద్దలు స్థానిక మంత్రి గారు సబితా ఇంద్రడమ్మ గారు ఈరోజు బాలాపూర్లో బడంపేట కార్పొరేషన్ సంబంధించిన బాలాపూర్ పెద్ద చెరువులో 32,000 చేపల్ని వేయడం జరిగింది. అయితే వాటిని పెంచి పోషించి వాటి ద్వారా వచ్చిన లబ్ధిని ఆ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు తీసుకోవాల్సిన మత్స్యకారుల గిరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ చేపలు వదిలే కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ చేసినందుకు స్థానిక కార్పొరేటర్లందరితో పాటు గౌరవ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ అన్న గారికి, మహేశ్వరి జైన్ గారికి, ప్రభాకర్ అన్న గారికి, మనోహర్ గారికి, అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.